ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సత్యసాయి స్కూల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న వార్త సంచలనం కలిగిస్తోంది. వేద నారాయణ అనే లెక్చరర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని 8వ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. బాలల హక్కుల సంఘాన్ని విద్యార్థి ఆశ్రయించగా వారు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 20లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అనంతపురం డీఓను ప్రేమానందను హెచ్ఆర్సీ ఆదేశించింది. అయితే తమ విద్యా సంస్థపై గిట్టని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపల్ శివరామకృష్ణ తెలిపారు. వేద నారాయణ క్రమశిక్షణ కలిగిన అధ్యాపకుడు అన్నారు. వచ్చేసి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. అదన అతను విద్యార్థుల పట్ల వచ్చేసి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారనే మెయిన్ ప్రధానమైన ఆరోపణ. ఇక్కడున్న 8 మందిలో ఇక్కడ దీంట్లో ఉన్నప్పుడు వచ్చేసి విద్యార్థులు చేయడానికి లేదు కదా అసలు. అంటే 8వ తేదీలో జరిగిన సంఘటన ఇప్పుడు ఈ కంప్లైంట్ వాళ్ళు లేదు కదా అసలు. వాళ్ళు ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు. పలమాలు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఫిర్యాదు చేస్తున్నారు. ఎప్పుడు బయట వాళ్ళంతా జల్సీ వచ్చి చేస్తున్నారు. ఏమీ లేదు ఇక్కడ.